తెలంగాణ ఉద్యమంలో పనిచేస్తూ తెలంగాణ నా జన్మ హక్కు అభివృద్ధి మా పౌర హక్కు అని చెప్పి నిలదీస్తూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అనేక త్యాగాలు చేసి రాష్ట్రాన్ని సాధించుకున్నటువంటి తెలంగాణ ఉద్యమకారులు 2001 నుంచి పనిచేస్తున్నటువంటి నాయకులు కార్యకర్తలకు మరి నిర్మల్ నియోజకవర్గంలో స్థానిక మంత్రి గారి నిర్లక్ష్యంతో ఏ రకంగా అణచివేతకు గురయ్యబడుతున్నారో దాన్ని కార్యకర్తల పక్షాన నేను వెల్లులోకి తీయదలుచుకున్నాను. గౌరవనీయ ముఖ్యమంత్రి గారు పాతవాళ్ళను కలుపుకోమని కేసీఆర్ గారు ఎన్నిసార్లు చెప్పినప్పటికీ పాతవాళ్ళను కలుపుకోకుండా పూర్తి నియంత్రణతో ధోరణితో ఏదైతే కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడో కనీసం కార్యకర్తల కష్టాలు చెప్పుకునే అవకాశం లేకుండా వాళ్ళ కష్ట సుఖాలు వినకుండా ఎవరికి అందుబాటులో లేకుండా కార్యకర్తలకు తీవ్రమైనటువంటి అవమానాలు అన్యాయాలు జరుగుతుంటే కార్యకర్తల పక్షాన ప్రశ్నించాలని ప్రశ్నించే గుర్తు లేకపోవడంతో మరి ఏ రకంగా నియంత్రణం జరుగుతుందో మీరందరూ చూస్తున్నారు. దాన్ని ఎండగట్టడానికే నేను ఈరోజు పత్రిక ప్రకటన రిలీజ్ చేస్తా ఉన్నా. కార్యకర్తలందరూ గట్టిగా కృషి చేసి 2018 ఎన్నికల్లో శాసనసభ్యులు గెలిపిస్తే ఆ తర్వాత 6 నెలల లోపలనే జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో 3వ స్థానానికి నిర్మల్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ పడిపోయిందంటే దానికి బాధ్యులు ఎవరని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. మంత్రి గారికి ఆత్మీయ సభలను ఏవైతే జరుపుతున్నాడో ఆయనకు ఆత్మీయ సభలు జరిపడానికి నైతిక హక్కు లేదు. ఆయన లోపల ఆత్మీయత లేదు. ఆయన లోపల కార్యకర్తల పట్ల నిజాయితీ లేదు. మరి నేను పార్టీ కార్యకర్తల ఉద్యమకారుల పక్షాన ముఖ్యమంత్రి గారికి తెలియజేయాలన్న ఆవేదనతోని ఈ విషయాన్ని ప్రశ్నిస్తా ఉన్నాను. జై.